నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. మోదీ టీంలోని కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. పలు కీలక శాఖల్లో ఉన్న గత మంత్రివర్గంలోని పలువురిని అలాగే కొనసాగించారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా, రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరిని కొనసాగించారు. అలాగే కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కు హోం సహాయ మంత్రి శాఖను కేటాయించారు. అటు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్, విద్యుత్ శాఖకు శ్రీపాద నాయక్, పౌర విమానయాన శాఖకు రామ్మోహన్ నాయుడు, భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస వర్మ, గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, వైద్య ఆరోగ్య శాఖకు జేపీ నడ్డా, కార్మిక క్రీడా శాఖకు మన్సుఖ్ మాండవీయ, పట్టణ అభివృద్ధి గృహ నిర్మాణ శాఖకు మనోహర్ లాల్ ఖట్టర్. అటు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్, విద్యుత్ శాఖకు శ్రీపాద నాయక్, పౌర విమానయాన శాఖకు రామ్మోహన్ నాయుడు, భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస వర్మ, గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, వైద్య ఆరోగ్య శాఖకు జేపీ నడ్డా, కార్మిక క్రీడా శాఖకు మన్సుఖ్ మాండవీయ, పట్టణ అభివృద్ధి గృహ నిర్మాణ శాఖకు మనోహర్ లాల్ ఖట్టర్, పర్యావరణానికి భూపేంద్ర యాదవ్, వాణిజ్య శాఖకు పీయూష్ గోయల్, క్రీడా శాఖకు చిరాగ్ పాశ్వన్, టూరిజం సాంస్కృతిక శాఖకు గజేంద్ర శేఖావత్కు బాధ్యతలు అప్పగించారు. అలాగే టూరిజం శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖకు జితిన్ రామ్ మాంఘి, పార్లమెంటరీ వ్యవహారాలకు కిరణ్ రిజిజు, జలశక్తి మంత్రిగా సిఆర్ పాటిల్, వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి శాఖకు శివరాజ్ సింగ్ చౌహాన్, స్టీల్ శాఖ మంత్రిగా హెచ్డి కుమారస్వామి, మహిళా సంక్షేమం శాఖకు అన్నపూర్ణాదేవి, టెలికాం శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, ఆహారం వినియోగదారుల సేవల శాఖను ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. సుమారు 2 గంటల పాటు మంత్రులు వివిధ అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో మంత్రివర్గం సమావేశమైంది. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించాక తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తొలుత మంత్రుల పరిచయ కార్యక్రమం మాత్రమే ఉంటుందని అంతా భావించినప్పటికీ పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించారు.
మోదీ టీంలోని కేంద్ర మంత్రులకు శాఖను కేటాయించారు. పలు కీలక శాఖల్లో ఉన్న గత మంత్రివర్గంలోని పలువురిని అలాగే కొనసాగించారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా, రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరిని కొనసాగించారు. అలాగే కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కు హోం సహాయ మంత్రి శాఖను కేటాయించారు. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. సుమారు 2 గంటల పాటు మంత్రులు వివిధ అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో మంత్రివర్గం సమావేశమైంది. ప్రధానిగా మోదీ 3వ సారి బాధ్యతలు స్వీకరించాక తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తొలుత మంత్రుల పరిచయ కార్యక్రమం మాత్రమే ఉంటుందని అంతా భావించినప్పటికీ పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఇక కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది, మంత్రులకు శాఖల కేటాయింపుపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికితనే కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం జరిగింది. సో మొదటి సమావేశం కాబట్టి వివిధ అంశాలపై కూడా చర్చ జరిగింది. సో కేబినెట్ సమావేశం తర్వాత ఏదైతే ప్రెస్ కమ్యూనికేషన్ ఏదైతే కేబినెట్ సంబంధించిన వాళ్ళు రిలీజ్ ప్రకారం చూసుకుంటే వివిధ శాఖలు కేటాయించారు సీనియర్లకు. మంత్రులతో పాటు ఎవరైతే నిన్న ప్రమాణ స్వీకారం చేశారో మంత్రులుగా అందరికి శాఖలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అందులో ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ కి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అమిత్ షా కి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గడ్కరీకి మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, గతంలో కూడా ఆయన అదే పనిచేశారు. జేపీ నడ్డాకి మాత్రము హెల్త్ అండ్ ఫ్యామిలీ 2014 నుంచి 2019 వరకు ఈయన ఇదే శాఖలో ఉన్నారు. మరి అదే శాఖ కేటాయించారు. మరి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో నిర్మలా సీతారామన్ కి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, సేమ్ డిప్యూటీ గతంలో కూడా ఆమె ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, అదే కేటాయించారు. సుబ్రహ్మణ్య జయశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటే విదేశాంగ మంత్రి, గతంలో కూడా అదే పనిచేశారు. సో మనోహర్ లాల్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ పవర్స్ 2 శాఖలు, కుమారస్వామికి మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్, సో పీయూష్ గోయల్ కి మినిస్టర్ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ, ధర్మేంద్ర ప్రధాన్ కి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, నితిన్ రామ్ మాంజీ కి మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సో రాజీవ్ రంజన్ సింగ్ కి మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్, మినిస్టర్ ఆఫ్ ఫిషర్స్ అండ్ ఎనిమల్స్ ఈ శాఖ కేటాయించారు. సో వీరేందర్ కుమార్ కి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్, సో అదేవిధంగా రామ్మోహన్ నాయుడుకు ఏదైతే శ్రీకాకుళం ఎంపీ ఉన్నారో రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీ, ఆయనకు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కేటాయించారు. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు ఏదైతే గతంలో అశోక్ గజపతి రాజు కూడా ఇదే శాఖ ఉండే, సో అదే శాఖను రిపీట్ మరోసారి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇచ్చారు. సో ప్రహ్లాద్ జోషికి మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యువల్ ఎనర్జీ, సో అదేవిధంగా దుజల్ ఓరామ్ కి మినిస్టర్ ఆఫ్ ట్రైబల్, సో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ కి మినిస్టర్ ఆఫ్ రైల్వే కేటాయించారు. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా కేటాయించారు. జ్యోతిరాజ్ సింగ్ సింధియా కి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ నార్త్ ఈస్ట్ రీజన్, సో గతంలో నార్త్ ఈస్ట్ రీజన్ కిషన్ రెడ్డి దగ్గర ఉండేది, ఇప్పుడు అది జ్యోతిరాజ్ సింగ్ కి దగ్గరికి వెళ్ళింది. సో భూపేందర్ యాదవ్ కు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, సో జితేందర్ సింగ్ కి మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం, అనూప్ రానా దేవి సో మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్, కిరణ్ రిజిజు కి మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ అఫేర్స్,
హర్దీప్ సింగ్ పూరికి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, మన్సుఖ్ మాండవి యొక్క మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా కిషన్ రెడ్డికి మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్, సో కీలక శాఖ కేటాయించారు. మినిస్టర్ ఆఫ్ అండ్ కోల్స్ అండ్ మీన్స్ రెండు కిషన్ రెడ్డి దగ్గరనే కొత్తగా కేటాయించారు. గతంలో ఆయన టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ గా ఉండే, సో ఇప్పుడు ఆయనకు శాఖ మార్పు నిర్ణయం తీసుకుని చిరాగ్ పాస్వాన్ కు మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ శాఖ కేటాయించారు. అదేవిధంగా పాటిల్ కి, సిఆర్ పాటిల్ కి మినిస్టర్ ఆఫ్ జలశక్తి. సో ఇది ఓవరాల్ గా కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు. మినిస్టర్లకు కేటాయించి మిగతా వారికి అందరికి సహాయ మంత్రులుగా కేటాయించారు. సో అందులో చూసుకుంటే మన తెలుగు వాళ్ళకు, తెలుగు ఏదైతే మినిస్టర్లు 5 మంది అయ్యారో వారికి కూడా వివిధ శాఖలు కేటాయించారు. అందులో ప్రధానంగా చూసుకుంటే బండి సంజయ్కి ఏదైతే గతంలో కిషన్ రెడ్డి ఉన్నారో మొదటి టర్మ్ లో 2019 ఎంపీ అయినప్పుడు ఆయనకు ఏదైతే కేటాయించారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేటాయించారు. అదేవిధంగా మరో ఎంపీ పెమ్మి సాని చంద్రశేఖర్ కి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా కేటాయించారు. నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా అవకాశం తగ్గింది. సో మొత్తానికి ఓవరాల్ గా 5 మందికి తెలుగు వాళ్లకు శాఖలు కేటాయించారు. అందులో ప్రధానంగా రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ లో ఉన్నారు కాబట్టి అతనికి ఏవియేషన్ మినిస్ట్రీ, అదేవిధంగా కిషన్ రెడ్డికి మాత్రం కోల్డ్స్ అండ్ మైండ్స్ రెండు కేటాయించారు. సో మరో పక్క సహాయ మంత్రులైన బండి సంజయ్కి మాత్రము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అదేవిధంగా ఎంపీ పెమ్మి సాని చంద్రశేఖర్ కి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి, అటు నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పిస్తుంది. సో దాదాపు మినిస్టర్ లో ఉన్న టాప్ 15 మంది ఎంపీలకు ఉన్నారు. సో గతంలో కేటాయించిన మంత్రులే శాఖలే కేటాయించారు. ఎక్కువగా మార్పులు చేర్పులు చేయలేదు. ఎవరైతే కొత్తగా వచ్చారో వారికి మార్పులు చేర్పులు చేశారు. కేవలం కిషన్ రెడ్డి ఇద్దరు ముగ్గురికి తప్ప మిగతా మార్పులు చేర్పులు అయితే పెద్దగా ఏమి కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.